బ్యాక్ టు న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తీన్మార్ మల్లన్న ప్రచారం ముమ్మరం చేశారు. జనగామ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన హన్మకొండకు చేరుకున్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే తనను గెలిపిస్తాయంటున్న మల్లన్నతో మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు బాధ్యత నుంచి తప్పుకున్నాయి. అధికార పక్షం ఏకపక్షమై ఏకఛత్రాధిపత్యంగా ప్రజలను పీక్క తింటున్నటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం ప్రజల కండగా నిలబడి ప్రజల వాయిస్గా ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ మేము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవడానికి ముందుకొచ్చినాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంఘ విద్రోహ చర్యలు, వాస్తవానికి సంఘ విద్రోహ చర్యలు గూండాలో రౌడీలో చేస్తారు, కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రజలను చైతన్యపరచవలసినటువంటి బాధ్యత మా మీద ఉందని గుర్తించే మేము ఇలా ప్రజల్లోకి వచ్చినాం. ప్రజల్లో నుంచి కూడా అదే స్థాయి స్పందన కనిపిస్తుందాం. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా వార్ వన్ సైడే, ఇది తీన్మార్ మల్లన్న పక్షమే ఉంటుంది. తీన్మార్ మల్లన్న పక్షం అంటే 100% ప్రజల పక్షమైనటువంటి విజయం ఈ ఎన్నికల్లో రాబోతుంది. సో ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్ర దాదాపు 1650 కిలోమీటర్ల మేర సాగుతున్నటువంటి పాదయాత్ర. ఇది జనగామ నుంచి ప్రారంభమై భువనగిరిలో ఎండ్ అవుతుంది. ఇది భద్రాచలం నుంచి మళ్ళీ ఖమ్మం మీదుగా నల్గొండ మీదుగా సాగేటువంటి పాదయాత్ర. సో ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటే, కేవలం పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలే కాదు తెలుసుకోవాల్సింది, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లల సమస్యలు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ నేపథ్యంలో ఇది మొత్తం తిరగాలని, వాళ్ళ నుంచి ప్రతి సమస్యను సేకరించాలి, దానికి పరిష్కార మార్గాలు ఏమున్నాయనేది చర్చించాలనేది మా ఉద్దేశంగా ఉండే. అందుకోసం ఇది ప్రత్యేకమైన సందర్భం.